సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్. మనం క్రిత అధ్యాయంలో సాయినాథుని యొక్క కృపతో ఏ విధంగా భక్తిని మన జీవితంలో పెంపొందించుకోవాలి, సాయిబాబా అడుగుతున్నటువంటి ఆ రెండు పైసల్ని ఏ విధంగా మనం సమర్పించగలం అనే దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్నిసార్లు మనం చరిత్ర పారాయణ చేస్తున్నాం అనేదాన్ని మనం గమనించినట్లయితే ప్రతిసారి మనకి చరిత్రలోంచి కొత్త విషయాలు తెలుస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. కారణం ఏమిటి? చదివేటప్పుడు మనకున్నటువంటి మానసిక స్థితి చాలా ప్రభావం చూపిస్తుంది. అందుచేతనే మనకు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా దైవ ప్రార్థన చేసేటప్పుడు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునైనా అనేటువంటి సలహాను మనం గమనిస్తాం. మందిరాలు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కలిగించినప్పుడు మాత్రమే మనసు సహజంగా చంచలత్వాన్ని కలిగి ఉంటుంది. మనకు తెలిసినటువంటి విషయం సాధ్యమైనంత వరకు అలజడి లేకుండా ఉండేటువంటి వాతావరణాన్ని ప్రయత్నం చేసుకున్నట్లయితే ఏ జ్ఞానం వికసించడం చేత మనకి సాయిబాబా యందు భక్తి కలుగుతుందని అనేటువంటిది ఆలోచన మనకి. దానికోసమే మనం సాయి సచ్చిత్ర పారాయణ చేస్తాం, పదే పదే పారాయణ చేస్తూ ఉంటాం, నిత్యము పారాయణ చేస్తాం. చాలామంది భక్తులు రోజు కనీసం ఒక అధ్యాయం చదవకుండా బయటికి వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూస్తాం. కొంతమంది భక్తులు కనీసం ఒక పేజీ, ఒక పారాగ్రాఫ్, ఒక రెండు లైన్ అయినా చదివి సాయి భక్తులంతా కూడా వారి వారి జీవన విధానంలో వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుచేతనంటే మనసుకి మరపు అనేటువంటిది సహజ సిద్ధంగా ఉంటుంది. దేన్ని గట్టిగా పట్టుకుంటుందో దాన్ని మర్చిపోలేనటువంటి స్థితి కూడా దానికి ఉంటుంది. అంతే కదండి, ఇప్పుడు డబ్బును మర్చిపోమని మనసుకు చెప్పక్కర్లా, సహజంగా అది గట్టిగా పట్టుకొని ఉండేది డబ్బుని. ప్రపంచాన్ని పట్టుకోవద్దని చెప్పాల్సిన అవసరం లేదు, అది పట్టుకొని ఉండేదే ప్రపంచాన్ని. సమస్య కూడా అదే కదా, చాలా గట్టిగా పట్టుకొని ఉన్నది. ఎందువల్ల అంటే దేనినైతే మన మనసు విశ్వసిస్తూ ఉన్నదో దానిని సహజ సిద్ధంగా పట్టుకుంటుంది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే సాయిబాబా నుంచి నాకు ఆనందం అద్భుతమైనటువంటి రీతిలో వస్తుంది అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం లోపించడం వల్ల దీనికి నిత్యము కూడా తర్ఫీది ఇవ్వవలసినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. అంతేకాదండి, ఇప్పుడు అనునిత్యము అనుక్షణము ఏం చేస్తున్నా కూడా సాయిబాబా గుర్తున్న పక్షంలో సాయి సచ్చరిత్ర చదవలసిన అవసరం ఏముంటుంది? ఇంకా సాయిబాబా ఎప్పుడూ మన మనసులో కదలాలి, సాయిబాబా రూపం మనకెప్పుడు కనిపిస్తూ ఉండాలి, ఏది మాట్లాడినా సాయిబాబా గురించే మాట్లాడాలి అనేటువంటి భావన ప్రతి సాయి భక్తుడికి ఉంటుంది. కారణం ఏంటంటే అట్లా ఉన్న సాయి భక్తులంతా కూడా దివ్యమైనటువంటి ఆనందంలో ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వారికి ఏది ఉన్నప్పటికీ ఏది లేనప్పటికీ, సహజంగా చూసినట్లయితే సాయిబాబాకి ఉన్నటువంటి మహామహాభక్తులంతా కూడా పేదవారే, ధనం ఉన్నటువంటి వారు కాదు. మీరు ఉదాహరణకు చూడండి, మన మహల్సాపతి గారు పరమ కటిక దరిద్రాన్ని అనుభవించారు. బాహ్య ప్రపంచానికి మహల్సాపతి చాలా పేదవాడు. నిజానికి మహల్సాపతి అంత ధనికుడు మరొకడు లేడు జగత్తులో. కారణం ఎన్ని ఉన్నా కూడా పరిగెత్తుతున్న వీడు పేదవాడా, ఏమీ లేకుండా ఉన్నప్పటికీ కూడా సాయిబాబా యందు తన మనసును నిశ్చలముగా నిలిపి ఏది ఎట్లా ఉన్నా కూడా నాకు సాయిబాబానే పరమానందం అనేటువంటి విషయాన్ని విశ్వసించి అసలు ఏది కూడా సాయిబాబాని అడగాలి అనేటువంటి ఆలోచన లేని స్థాయిలో నిలబడినటువంటి మహల్సాపతి యొక్క భాగ్యం ఎక్కడిది? ఎన్ని ఉన్నా ప్రపంచమునందు ఇంకా సుఖం కావాలని చెప్పి పరిగెత్తేటువంటి సామాన్య మానవుల యొక్క పరిస్థితి ఎక్కడిది? ఎక్కడ సంబంధమే లేనటువంటి విషయం. ఈ జగత్తులో నిజమైనటువంటి భాగ్యశాలి ఎవరైనా ఉన్నారా అని మనం చూసినట్లయితే ఒక మహల్సాపతి కనిపిస్తాడు, ఒక కాకాసాహెబ్ దీక్షిత్ కనిపిస్తాడు, ఒక బీవీ నరసింహస్వామీజీ గారు కనిపిస్తారు, ఒక మాతృశ్రీ చుండూరు కామసింహ గారు కనిపిస్తారు, పూనమ్మ గారు అంటారు, భరద్వాజ గారు కనిపిస్తారు. ఎందుకంటే వీరికి ఎవరికి కూడా ధనం లేదు. నాకు చూసేటువంటి అవకాశం రాలేదు భరద్వాజ గారు మాస్టర్ గారిని. మా తల్లిదండ్రులు దర్శించినప్పుడు వారు చెప్తారు, నాయన గళ్ళ లుంగి చాలా పేదరికంలో ఉన్నట్టుగా కనిపిస్తుండేటువంటి వారు. పేదరికం వారిదా? సర్వం సహా చక్రవర్తి అయినటువంటి సాయినాథుని యొక్క కృపా విశేషం చేత దివ్యమైనటువంటి ఆనందంలో నిత్యం ఓలలాడుతూ ప్రపంచం తెలియకుండా ఆ తండ్రితో తాదాప్త్యం చెంది వారి జీవితాన్నంతా కూడా బంగారు, నిజమైనటువంటి బంగారు బాట వేసుకున్నటువంటి మహనీయులు వీళ్ళందరూ కూడా, వాళ్ళంతా కూడా మనకు ఆదర్శం. ప్రగాఢంగా చెప్పాలి అంటే మహల్సాపతి మనకి నిత్యము ప్రాతస్మరణీయుడుగా మనకు తెలుస్తుంది. కారణం మహల్సాపతి జీవన విధానం చూస్తే తుకారాం గారి జీవన విధానం ఎట్లా ఉండేదో అట్లా కనిపిస్తుంది మనకి. ఒకసారి తుకారాంని మనం ఎందుకు పదే పదే మనం తలుచుకుంటామంటే సాయిబాబా మనసుకి చాలా దగ్గరగా ఉన్నటువంటి మహాభక్తుడు తుకారాం. తుకారాం ఎప్పుడు కూడా పాండురంగ స్వామిలో లయమై ఉండేటువంటి వారు, లీనమై ఉండేటువంటి వారు. సహజంగా మనం ఏం చూస్తాం, తుకారాం గారు దేహం అవసాన దశలో
శ్రీ మహావిష్ణువు నుంచి ఆ పాండురంగ స్వామి నుంచి కూడా విమానం వచ్చిందని, దాంట్లో ఎక్కి వెళ్ళి ఆయన వెళ్ళారని. లేదు లేదు, ఏనాడైతే ఆయన పాండురంగ స్వామి యొక్క పాదాలు పట్టుకోవడం జరిగిందో నిత్యము కూడా ఉన్నది శ్రీహరిలోనే, విడిగా తుకారం ఎక్కడున్నాడు. అందుకోసం ఆయనకి మన కంటికి ప్రత్యేకంగా విమానం వచ్చినట్టు కనిపిస్తుంది, కానీ సహజ సిద్ధంగా తన యందు పాండురంగుడు, పాండురంగని యందు తను, ఇద్దరూ ఒకటై జీవన విధానం గడిపినటువంటి పరమ భక్తుడు తుకారాం. అదేవిధంగా మన నామదేవుని చూసినా కూడా అట్లాగే కనిపిస్తుంది. అతి తేలికగా భవసాగరం దాటగలిగినటువంటి మార్గం ఏదైనా ఉంది అంటే అది కేవలం భగవంతుని యొక్క భక్తుని కథలు చదవటం. చాలా తేలికైనటువంటి మార్గం. ఎందువలనంటే ఎటువంటి కఠోరమైనటువంటి సాధన లేకుండా కేవలం ఆ కథలు చదువుతుంటే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా అయితే తుకారాం గారు పాండురంగాన్ని చూశారని మనం చదువుకుంటూ ఉన్నామో, అప్పుడు తుకారాం గారితో పాటు మన మనసు కూడా ఆ పాండురంగ స్వామి దర్శించేటువంటి అవకాశం వస్తుంది. అందుచేత భక్తుని యొక్క కథలు చదవాలి. భక్తుని యొక్క కథలంటే అది వారు గమ్యాన్ని చేరినటువంటి జీవితాలు అవన్నీ కూడా. ఉదాహరణకి మనం మహల్సాపతిని తీసుకున్నాం అనుకోండి. మహల్సాపతి స్థితి ఏమిటంటే సాయిబాబాని చూడకుండా ఒక్క క్షణం కూడా జీవించలేనటువంటి పరిస్థితి. మొట్టమొదట 1854 సంవత్సరంలో సాయినాథుడు ఈ జగత్తుకి ఒక కఫినీధారి అయి దివ్యమంగళ స్వరూపమై 16 సంవత్సరములు అంటే 16 కళలతో సంపూర్ణమైనటువంటి కళలతో ఈ భూమి మీద ఈ జనావళకి దర్శనమిచ్చినట్టుగా మనం సాయి సత్యత్తి నుంచి మనకు తెలుస్తుంది. తర్వాత కొద్ది కాలం తర్వాత సాయిబాబా 4 సంవత్సరాలు మనకి కనిపించలేదు, షిరిడిలో లేరు. మళ్ళీ చాంద్బాయ్ పాటిల్ యొక్క పరివారంతో కలిసి సాయిబాబా షిరిడి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి మహల్సాపతి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు చూశారా లేదా అనేది మనకి చరిత్రకు తెలియనటువంటి విషయం. ఎక్కడా కూడా ఆ విషయాన్ని చెప్పబడలేదు. తర్వాత వచ్చినప్పుడు మొట్టమొదట ఎప్పుడైతే సాయినాథుడు ఖండోబా దేవాలయానికి దగ్గరగా ఉన్నటువంటి, ఎక్కడ దిగారండి, మర్రి చెట్టు కింద దిగారు. చూడండి ఎంత చక్కగా ఉందో. మర్రి చెట్టు కింద ఉండేది ఎవరండి? సాక్షాత్తు పరమేశ్వరుడు. ఎవరు? దక్షిణామూర్తి స్వామి. దక్షిణామూర్తి జ్ఞానానికి ప్రతీక. అంతే కదండి, జ్ఞానం రావాలంటే దక్షిణామూర్తి స్వామి యొక్క అనుగ్రహం కావాలి. అందుకోసమే మనం ఏం చెప్తాం, గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అని మనం నమస్కారం చేస్తాం. ఈ జగత్తు మొత్తంలో కూడా, ఈ విశ్వమంతా కూడా వెతికితే నీకు ఎవరైనా సహాయం చేయగలిగింది అంటే ఒక గురువు మాత్రమే కనిపిస్తాడు. అందుకోసమే గురువుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత గురువు తర్వాతే దైవానికి ఇచ్చారు. దైవం పరమ ఉత్కృష్టమైనటువంటిదే. దైవము వేరు గురువు వేరు కాదుగా. ఎప్పుడైతే అవ్యక్త స్వరూపంలో ఉందో అది భగవంతుడుగా మనకు తెలుస్తుంది. అంతే కదండి, ఈశ్వరుని యొక్క స్వరూపం ఎట్లా చూస్తాం మనం? లింగస్వరూపంలో చూస్తాం. ఎందువల్ల లింగస్వరూపంలో చూస్తున్నాం? లింగము ద డోర్వే ఫర్ ఎంట్రీ అండ్ ఫర్ ఎగ్జిట్. అంతే కదండి, అంటే లింగానికి స్వరూపం ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. లింగం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈ జగత్తు రావటానికి ఆధారభూతమై ఉన్నది, ఈ జగత్తు అంతర్ధానం అవటానికి కూడా ఆధారభూతమై ఉన్నది. ఇట్ ఈస్ లైక్ ఎ సీడ్. అందువల్ల మన ధర్మంలో మనం ఈశ్వరుని పరమ గురువుగా మనం భావిస్తాం. కొందరు దత్తాత్రేయ స్వామిని పరమ గురువుగా ప్రార్థన చేస్తాం. దత్తాత్రేయ స్వామి అయినా కూడా త్రిమూర్తాత్మక స్వరూపంగా మనం ప్రార్థన చేస్తుంటాం. ఈశ్వరత్వం లేని గురుత్వం ఉండదండి. ఇది మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. మనం చెప్పేటప్పుడు ధ్యానశ్లోకం ఏం చెప్తాం? సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరాం అంటున్నాం. అంటే పరమేశ్వరుడి నుంచి వ్యాసభగవానుడు, వ్యాసభగవానుడి నుంచి జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్య స్వామి, అక్కడి నుంచి ఉన్నటువంటి అందరి గురువులకు కూడా, గురు పరంపర అంతా కూడా మూలం ఒకటిగానే కనిపిస్తుంది. ఏమిటా మూలం అంటే ఈశ్వరత్వాన్ని కలిగి ఉంటుంది గురుత్వం. అందుచేత దానికి మహోత్కృష్టమైనటువంటి స్థానాన్ని ఇస్తాం. అందుచేతనే గురువుకి సాష్టాంగ నమస్కారం చేస్తాం. దాని అర్థం ఏమిటి అంటే సర్వస్య శరణాగతి అనేది మనం శారీరకంగా కాయ మనస వాచ కర్మణ అని చెప్తున్నాం, మానసికంగా భావన చేస్తాం, వాచ నోటితో చెప్తాం, మనస వాచ కర్మణ దేహంతో చేస్తాం కర్మని. ఆ దేహంతో చేసేటువంటి సర్వస్య శరణాగతే మనకి సాష్టాంగ నమస్కారం చెప్తూ ఉంటుంది. స్వామి నీ యందు పూర్ణమైనటువంటి భక్తిని నాకు ప్రసాదించండి,
అది మాత్రమే నా జీవితాన్ని గమ్యం చేరుస్తుంది. ఈ జగత్తులో ఏదైనా నాకు సుఖం ఇవ్వగలిగింది ఉన్నదంటే అది ఒకటే ఒకటి, అది సాయినాథుని యొక్క పాదపద్మములు, గురువు యొక్క పాదపద్మములు అనేటువంటి భావన వ్యక్తీకరిస్తూ సాయిబాబాని మనం ప్రార్థన చేస్తుంటాం. తండ్రి, మీ కృపా అనుగ్రహం చేత, మీ యొక్క ఆశీస్సుల చేత నాకు మీ పాదపద్మముల యందు మాత్రమే నాకు భక్తి ఉండేటట్టుగా ఆశీర్వదించండి బాబా అని మనం ప్రార్థన చేస్తాం. అందుకోసమే మహనీయుల యొక్క ప్రతి చర్యకి ఎంతో నిగూఢమైనటువంటి అర్థం కలిగి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ దిగచ్చు కదండి. ఖండోబా దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు మహల్సాపతి ఎక్కడ సాయిబాబా ఎక్కడ దిగారు? మర్రి వృక్షం కింద దిగారు. సద్గురు సాయి.